భారత దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ హవా కొనసాగుతుందని 2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీల కూటమి అధికారం చేపట్టడం ఖాయమని బీజేపీ జిల్లా కార్యదర్శి గండి కొండలరావు పిఠాపురం పట్టణ బీజేపీ అధ్యక్షులు పసుపులేటి సత్యబాబు తెలియజేశారు. గుజరాత్ రాష్ట్రంలో వరుసగా 7వసారి భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టడంపై పిఠాపురం పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. పిఠాపురం పట్టణ అధ్యక్షుడు పసుపులేటి సత్యబాబు ఆధ్వర్యంలో కార్యకర్తలు మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా గండి కొండలరావు పసుపులేటి సత్యబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తోట ఏడుకొండలు పిల్ల ముత్యాలరావు, ఓలేటి వెంకటేశ్వరరావు, ఏలూరి సూర్యనారాయణ, కర్నిడి తాతయ్యలు, రెడ్డిపల్లి బాబురావు, పీవీ తదితరులు పాల్గొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా భావించినటువంటి గుజరాత్ ఎన్నికలలో ఈ రోజున 27 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పరిపాలిస్తూ వ్యతిరేక ఓటు లేకుండా అత్యధిక స్థానాలను ఇంచుమించుగా 155 స్థానాలను 50% పైగా ఓట్లను సాధించి రికార్డు సృష్టించడం జరిగింది. దేశంలోనే పశ్చిమ బెంగాల్ రికార్డును బ్రేక్ చేస్తూ 27 సంవత్సరాలు పరిపాలించిన పార్టీగా మళ్ళీ 7వసారి ప్రమాణ స్వీకారం చేస్తూ 2-3 టర్మ్లకే ప్రజా వ్యతిరేకత ఓటు కొడగట్టుకుంటున్న ఈ రోజుల్లో ఇన్ని సంవత్సరాలు దిగ్విజయంగా పరిపాలించడం దేశ రికార్డుగా చెప్తున్నాం. ఇదే పంతాన్ని వచ్చే సంవత్సరం 9 రాష్ట్రాల్లో కంటిన్యూ చేస్తూ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలను నిలబెట్టుకుని వేరే రాష్ట్రాల్లో విస్తరించే విధంగా మన కార్యకర్తలు జాతీయ నాయకత్వం పనిచేసి 2024లో మరిన్ని సీట్లను పెంచుకుని ఈ మోడీ గారి హ్యాట్రిక్ సాధించే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేస్తారని ఇంతటి విజయాన్ని అందించిన గుజరాత్ కార్యకర్తలకి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. రానున్న 2024 సెమీఫైనల్స్ ఎన్నికలుగానే ఈరోజు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఈరోజు ఫలితాలు విడుదలయ్యి అలాగే రానున్న ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి విజయం సాధించి మరింత బలపడుతుందనేసి ఈరోజు మేము పిఠాపురం పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ అభిమానులు కూడా ఈరోజు గుజరాత్ ఎన్నికలు విజయదాక మోహించడంతో ఈరోజు విజయోత్సవాలు జరుపుకోవడం జరుగుతుందనేసి ఈ సందర్భంగా